స్పెషల్ సినిమాతో మన ముందుకు వస్తున్న న్యూ అవతార్లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం విల్ స్పీక్ నౌ. నమస్కారం అండి. తమ్ముడు, హాయ్. హాయ్ తమ్ముడు, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రజెన్స్ ఎప్పుడు అంటే నా సినిమాల వరకు నేను ఎప్పుడు చూసినా చాలా రాగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగుందమ్మా అని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా టీం వాళ్ళందరికీ, ఇప్పటికీ టీజర్ లాంచ్ అయింది, రెండు పాటలు వచ్చాయి, అన్నిటికీ మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ట్రైలర్ ఎలా అనిపించింది అందరికీ? థ్యాంక్ యూ. మేము నిజంగా మా టీం అందరం చాలా ఎగ్జైట్మెంట్ ఆపుకొని లోపల మొత్తం దాపెట్టుకొని చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాం, కానీ థియేటర్లో మాత్రం చాలా బ్లాస్ట్ అయ్యేలానే ఉంటుంది ప్రతి ఒక్కటి. నిన్ననే రీల్స్ చూసాం వెళ్ళి, కార్తీక్ అనే నేను కూర్చొని సినిమా చూసేటప్పుడు నేను చూస్తున్నప్పుడు నాకే ఆ ఫీలింగ్ అనమాట, ఏంట్రా ఇంత పెద్ద సినిమా తీసేసామా, ఇంత గట్టిగా ఉందేంటి సినిమా, రేపు థియేటర్లో ఆడియన్స్ ఎలా చూడబోతున్నారు దీన్ని అన్నదానికి నిజంగా చెప్తున్నాను. మీ ఊహలకే వదిలేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా థియేటర్లో మాస్ డబల్ ట్రిపుల్ ఉంటుంది. April 7th ఇంకా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, పర్లేదు. థియేటర్లో మీరు ఊహించిన దానికన్నా నిజంగా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడాను ఇంతకుముందు ఈవెంట్స్లో అంతా, మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలి. యాక్చువల్గా నిన్నటితో నేను బెంగళూరు నుంచి అన్నీ సర్దేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 5 ఇయర్స్ అయింది నిన్నటితో నాకు. ఇక నేను అదే అనుకున్నాను అనమాట, ఈరోజు ట్రైలర్ లాంచ్ పడుతుంటే అరే ఇంకా జాబ్ మానేసి ఏ నమ్మకంతో వచ్చానో ఇక్కడికి తెలియదు సినిమాల్లోకి. ఇప్పటికీ చూస్తుంటే నాకు అది కలలా ఉంది, అరే నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసానని చెప్పి. ఎటు అయిపోయిందో ఈ 5 ఇయర్స్ ఇంత స్పీడ్గా వెళ్ళిపోయింది. నిద్రలేసినప్పటి నుంచి సినిమా చేసుకుంటూ వచ్చేసాను. బట్ నా నమ్మకాన్ని నిజం చేసింది మాత్రం మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ. థ్యాంక్ యూ. అంటే 5 ఇయర్స్, ఇది నా 7th ఫిలిం. 5 ఇయర్స్లో షార్ట్ ఫిలిమ్స్, ఒక 6 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత సినిమాలు. వెరీ గ్లాడ్ ఇంత షార్ట్ టైంలో మీ అందరి దగ్గర నుంచి ఇంత మంచి రెస్పాన్స్ పొందడం, చేసిన అన్ని సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ అవ్వడం వెరీ హ్యాపీ. అందులో పెద్ద పెద్ద బ్యానర్స్, మోస్ట్ రెస్పెక్టబుల్ బ్యానర్స్ అండ్ పీపుల్తో పనిచేయడం వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా నా షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఫ్రమ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి టిల్ ద ప్రొడ్యూసర్ గారి వరకు ప్రతి ఒక్కరికి, నా షార్ట్ ఫిలిం దగ్గర నుంచి సినిమాల వరకు మళ్ళీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ. అలాగే మీడియా వాళ్ళందరికీ, నాకు ఇంకా గుర్తు రాజావారి రాణి గారి సినిమాకి బయట అందరినీ అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మామూలుగా సినిమా అయిపోగానే మనము రివ్యూ తీసుకుంటాం కదా అందరి దగ్గరికి, ఎలా ఉందన్న సినిమా, ఎలా ఉందన్న సినిమా అని. ఇక్కడ నాకు ఇంకా గుర్తు అందరి ఫేస్లు. రాజావారి రాణి గారు ప్రివ్యూ వేసినప్పుడు బయట ఆడియన్లో ఉండి అందరినీ నేను అడిగేవాడిని, నేను రివ్యూ తీసుకున్నాను, మైక్ ఒకటి కెమెరా ఉండేది కాదంతే, ఎలా ఉందన్నా పర్లేదా చూడొచ్చా నన్ను, ఎలా ఉందన్న సినిమా ఏంటి అని చెప్పి అందరిని అడుగుతుండేవాడిని. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి మీటర్ సినిమా వరకు నిజంగా చాలా జర్నీ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. అందరూ చాలామంది అంటున్నారు అన్న కొంచెం గ్యాప్ తీసుకున్నా, బ్రేక్ తీసుకొని నిద్రపోతున్నావు, లేదా అక్కడ రామజీ ఫిలిం సిటీలో పడుకుంటున్నావా అని. ఎందుకో తెలియదు, వచ్చినప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి పట్టుకునింది. నిద్ర లేచినప్పటి నుంచి కెమెరా అయితే కెమెరా ముందు యాక్ట్ చేయాలి, లేకపోతే ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా కూర్చొని కథ రాసుకోవాలి, కథలు వినాలి, సినిమాకి సంబంధించిన వర్కే ఈ 5 ఇయర్స్, ఇంకేం తెలియలేదు. ఈ 5 ఇయర్స్లో చాలా నేర్చుకున్నాను అండ్ యా ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఇప్పటివరకు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో ఇంకా మీకు మంచి మంచి సినిమాలు చేస్తాను, ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఇంకా నాకు హ్యాపీ అయిన విషయం ఏంటి అంటే, ఇంత షార్ట్ టైంలో ఇన్ని సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఇన్ని సినిమాలు చేసినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా చేయడం చాలా కష్టం అండి, అనుకున్నంత ఈజీ కాదు. అందులోనూ మీటర్ లాంటి సినిమా చేయాలంటే చాలా కష్టం. కమర్షియల్ సినిమా నాకు తెలిసి మోర్ దెన్ 75 డేస్ వర్కింగ్ డేస్, అన్నీ రాత్రింపొగులు చేసిన షూటింగ్, చాలామంది టెక్నీషియన్స్ కష్టం ఉంది. ఇంత పెద్ద ఫైట్స్ కానీ, ఇంత పెద్ద సెట్స్లో సాంగ్స్ కానీ, ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు కంప్లీట్ చేయడం. ఇలాంటి పెద్ద సినిమాలని కూడా అంత తొందరగా కంప్లీట్ చేయడానికి కారణం మా టెక్నీషియన్స్ అందరూ, యూనిట్ మొత్తం అందరూ కష్టపడేవాళ్ళు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ చెర్రీ సార్ అగైన్. మీటర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిలిం.
ఎందుకు అనేది రేపు మీకు ఏప్రిల్ 7th అర్థమవుతుంది. ఇప్పుడు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసిన వాళ్ళందరూ ఒక్కరి దగ్గర ఇద్దరి దగ్గర చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది, కిరణ్కి చాలా పెద్ద సినిమా పడింది, ఇది పెద్దగా ఉంటుందా అని చెప్పి. 100% అండి, నాకు నమ్మకం ఉంది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకొని థియేటర్కి రండి. నాకున్న నేను నేర్చుకున్న స్కిల్స్తో మిమ్మల్ని అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మీటర్ థియేటర్లో చాలా గట్టిగా ఉంటుంది అన్ని విధాల. మీరు టీజర్ ట్రైలర్ చూస్తే ఎలా అయితే పరిగెత్తిందో, అంటే గ్యాప్ లేకుండా స్పీడ్, చాలా అందరూ నాకు చెప్పిన ఇచ్చిన రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్ ఉంది, రేసీగా ఉంది అని. మీకు సినిమా కూడా అలాగే ఉంటుంది, 2 గంటల 5 నిమిషాల సినిమా మీకు ఎలా అయిపోయిందో కూడా తెలీదు. అండ్ నిన్న నేను రమేష్ అన్న అదే డిస్కస్ చేస్తున్నాం, ఇది కమర్షియల్ సినిమా, గట్టి కమర్షియల్ సినిమా అంటే ఇది కమర్షియల్ సినిమా అండి, కానీ మంచి కమర్షియల్ సినిమా, చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఒక ఎమోషన్ చెప్పాం, డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో సమ్మర్కి నాకు తెలిసి ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. ఏప్రిల్ 7th ఎగ్జామ్స్ అయిపోతాయి అనుకుంటా అందరికీ. సో హ్యాపీగా సమ్మర్లో థియేటర్లో కూర్చొని మీరు ఊహించిన దానికన్నా ఎంటర్టైన్ అవ్వండి. ఏది మామ, నేనేదో నినాదం అనుకున్నాం ఏంటి మీటర్కి? ఊపు ఉత్సాహం కలగలిపితేనే మీటర్. రేపు మీకు థియేటర్లో అంతే గట్టిగా ఉంటుంది. మళ్ళీ థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. మేము సినిమా గురించి మీరు చూసిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాం, అందుకే చాలా సాఫ్ట్గా ఏదో అలా అలా మా ఎమోషన్ అన్నీ దాపెట్టుకొని చెప్తున్నాం. బట్ మీకు మీటర్స్ ఏప్రిల్ 7th చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు మీ కెరియర్ మీటర్ బాగుంది, కానీ ఈ మీటర్ తర్వాత మాత్రం మామూలుగా ఉండడు. ఇంకా మైక్ ఇవ్వాల్సిందే. డైలాగ్ అన్నప్పుడు ఏ డైలాగ్ చెప్పు. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, కుర్రనా కొడుకులం దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. ఇవే కాదు సినిమాలో మీకు చాలా డైలాగులు ఉంటాయండి. సో ఇంకా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఏం తమ్ముడు? కాదు తమ్ముడు, సంవత్సరానికి అయితే చేయలేదు తమ్ముడు. మీరు చేసే అదృష్టం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా తమ్ముడు. అంటే సంవత్సరానికి 10 కాదు 12 సినిమాలు చేసే అదృష్టం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా శక్తి మేరకు నేను ఇప్పుడు సంవత్సరానికి 2-3 సినిమాలు చేయగలుగుతున్నాను అంతే. ఇంకా చేయగలిగితే ఐల్ బి వెరీ హ్యాపీ. ఎన్ని సినిమాలు చేస్తే అంత మంచిది, ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలంతే. అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను సంవత్సరానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ అంటే షార్ట్ ఫిల్మ్స్ పక్కన పెడితే 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో నేను 6 ఫిల్మ్స్ మాత్రమే చేయగలిగాను. ఇంకా అంటే ఇయర్కి 6 ఫిల్మ్స్ చేసే అంత అదృష్టం రావాలని కోరుకుంటున్నాను. తప్పులేదు తమ్ముడు, ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. మన శక్తి ఉండాలి, మనం కష్టపడాలి. సినిమా అనేది ఊరికేదో పొద్దున్నే వెళ్ళి సాయంత్రం అలా ప్యాకప్ చెప్పుకునేది కాదు. సినిమా అంటే చాలా కష్టం. సో ఎన్ని సినిమాలు చేస్తే అంత ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, మీరు ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఇక్కడ డైలాగ్ అడిగారు, సరే ఇక్కడ నుంచి ఏదో డైలాగ్ చెప్తా అంటున్నారు ఆవిడ తెలుగులో బాగా ప్రిపేర్ అయ్యారు.